हाय अंडी, वेलकम टू मई चैनल। नेनु ई रोजु चेयबोये रेसीपी सत्यनारायण स्वामी की एंतो इष्टमैन नैवेद्यम चेस्तुन्ना। मीकु गनुक नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्स्क्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। सत्यनारायण स्वामी प्रसादम ए विधंगा चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। मुंदुगा ओक प्यान तीसुकोनी अंदुलो 1 कप गोधुम रव्वनु वेसुकोवाली। వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి। బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి। అదే విధంగా అదే ప్యాన్ లో 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి। కొంచెం వాటర్ మసలాక ఈ విధంగా మసలాక ఇప్పుడు వేయించుకున్న గోధుమ రవ్వను అందులో వేసుకోవాలి। వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి। కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి। 20 నిమిషస్ ఈ విధంగా ఉడకనివ్వాలి। 20 నిమిషస్ తర్వాత ఈ విధంగా గ్యాస్ లోలో ఉంచి ఉడికించుకోవాలి। ఈ విధంగా ఉడికింది। ఇప్పుడు అందులో 1 కప్ గోధుమ రవ్వకి 1/2 కప్ చక్కెర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। కలుపుకొని కొంచెం ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషస్ మూత పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి। ఉడికిన తర్వాత 1 కప్ బెల్లం వేసుకోవాలి। వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। కలుపుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి। కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకోవాలి। 2-3 నిమిషస్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా పాకం చక్కగా ఉడికింది। చూడండి, రెడీ అయ్యింది। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। చూడండి ఎంతో టేస్టీగా, దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను। బాయ్ బాయ్।